श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం। 2023 ఆగస్టు మాస ఫలితాల్లోకి వచ్చేసాం మనం। దాదాపుగా ప్రతి మాసంలో చెప్పేట్టుగానే ఈ మాసంలో కూడా మీ అందరికీ ఒక మంచి మాట, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి చెప్పేటువంటి, యువత కోసం చెప్పేటువంటి ఒక మంచి మాట, ముఖ్యంగా మన పిల్లల్లో ఈ సమయం అంతా కూడా విద్యా సమయం। దయచేసి మీరు పిల్లలందరినీ కూడా రాత్రిళ్ళు ఎక్కువగా పడుకునేట్టుగాను తెల్లవారుజామున లేచేట్టుగా మీరు ప్రవర్తిస్తే, అంటే అలవంటి నియమ నిబంధనలు కనుక మనం ఏర్పాటు చేసుకుంటే, క్రమశిక్షణ ఏర్పాటు చేసుకుంటే పిల్లల్లో మంచి బాధ్యతాయుక్తమైనటువంటి స్థితి, అలాగే విద్యా పరిపూర్ణత పొందుకోవడం, అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి అనుకూలత ఉంటుంది। సరే, విదేశాలతో ముడిపడినటువంటి సమయానికి మనం ఉద్యోగం చేసే వాళ్ళ పరిస్థితి పక్కకు పెట్టండి, కానీ మన వాళ్ళందరూ కూడా భారత కాలమన ప్రకారం పనిచేసే వాళ్ళందరూ కూడా రాత్రి సమయంలో నిద్ర ఎక్కువగా తెల్లవారుజామున తొందరగా మేల్కొంటే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది అందరు చెప్పే మాట। అయితే యువతి యువకులు అర్ధరాత్రిళ్ళు తినడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ జెనెటికల్గా వచ్చేటువంటి అనారోగ్యాలతో పాటు మనము అకాలంలో, సకాలం కాకుండా అకాలంలో తినేటువంటి పదార్థాల వల్ల మనకి తీవ్రమైనటువంటి ఉదర సంబంధ అనారోగ్యాలు, ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళకు వచ్చేటువంటి ఋతుక్రమం అంతా కూడా మారిపోతున్న విషయాన్ని గుర్తించండి। దానివల్లనే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల అనేక రకాల థైరాయిడ్ లాంటివి, ఇతరత్ర షుగర్ లాంటివి మనకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి। రుమటైడ్ పెయిన్స్ అంటే మోకాలు, కీళ్ళ వాతము కూడా ప్రారంభమవుతుంది చిన్న వయసులోనే। కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ సమయాన్ని రాత్రిపూట నిద్రకు ఉపక్రమించడం, 10 పడుకొని 5 లేవండి, లేదా 11 పడుకొని, కనీసం 11 పడుకొని 5:30 లేవండి, ఇది తప్పకుండా ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు। ఈ విషయంలో మీరు అనుభవంతో తెలుసుకోవచ్చు, ఇదేమి మూఢనమ్మకం కాదు। ఇక రెండవది నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అనవసరమైనటువంటి వ్యక్తులతో మనం చేసేటువంటి పరిహాసపు సంభాషణ ఈ మాసంలో కొన్ని రాష్ట్రాల వారికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది। అలాగే యువత యువకులు దైవ ప్రార్థన నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు, ఇప్పుడు ఏ మతం వారు ఆ మతంలో దైవ ప్రార్థన చేసుకోవడం చాలా ఉత్తమం। అంటే మొన్న ఒక డిబేట్లో మేము, నేను ఓం సి వ్యార్ ఛానల్లో నేను డిబేట్ చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ప్రత్యక్ష ప్రసారంలో ఒక ఇద్దరు వ్యక్తులకి, మా ఇద్దరు వ్యక్తులకి ఒక సంభాషణ జరిగింది। అంటే పిల్లలు బాగా చెడిపోతున్నారు, అలాంటి వాళ్ళకి జాతకాలు చెప్తే ఎంతవరకు సరిపోతుంది, రాత్రిపూట ఓడికా తాగుతాడు, మంత అవుతాడు, పొద్దున్న గుడికి వెళ్తాడా వాడు అన్నటువంటి ప్రశ్న అవతల వ్యక్తి అడిగితే, అలాంటి వాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదన్నటువంటి భావనతో అవతల వాళ్ళు చెప్పారు। అంటే అలాంటి సంభాషణ జరిగింది। నేనేమంటాను, సరే రాత్రి తాగాడు, పొద్దున గుడికి వెళ్ళాడు, మర్నాడు తాగాడు, మర్నాడు గుడికి వెళ్ళాడు, ఇలా 10-15 రోజులు వెళుతున్న తర్వాత వాడిలో ఒక మార్పు వస్తుంది, అరే నేను ఇలా తాగి నేను గుడికి వస్తున్నాను, రాత్రి తాగుతున్నాను, పొద్దున గుడికి వస్తున్నాను, నాకు ఇది కరెక్ట్గా అనిపిస్తుంది అని ఏదో ఒక్కరోజు, ఆ 10 రోజుల్లో ఒక్కరోజు పరివర్తన పొందుకుంటాడు। ఆ పరివర్తన పొందుకోవడం మనకు కావాల్సింది। అలా అని చెప్పేసి రాత్రి మందు కొట్టావు కాబట్టి నువ్వు పొద్దున గుడికి పోవద్దు అంటే వాడు గుడికి పోవడం మానేశాడు। కాబట్టి మనము మన పిల్లల్ని ఎంతవరకు సంప్రదాయబద్ధంగా పెంచామన్న విషయంలో మీరు ముందడుగు వేయండి, మీరు ముందుండండి, మీరు లేచి ముందు మీరు వెళ్ళండి దేవాలయానికి, వారంలో 1-2 సార్లు దేవాలయానికి వెళ్ళండి, నిత్యము ఇంట్లో దైవ ప్రార్థన చేయండి, ఏ మతం వారు ఆ మతంలో దైవ ప్రార్థన చేయండి। తప్పకుండా మనలో చైతన్యవంతమైన స్థితి, ఒక ఇంట్యూషన్ అనేది లోపల నుంచి బయటికి తనుకొస్తుంది। అటువంటి ఇంట్యూషన్ అనేది మనకి మనలో ఉన్నటువంటి నెగిటివ్ని దూరం చేసి పాజిటివ్ని మన బాడీలోకి నింపే ప్రయత్నం చేస్తుంది। అందుకే ప్రాణాయామం ఉత్తమంగా పనిచేస్తుంది। ఈ ప్రాణాయామం అందరూ కూడా, ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఈ ప్రాణాయామం కనుక తెల్లవారుజామున చేస్తే మంచి కళ ఉంటుంది ముఖంలో, వర్చస్సు పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే ఉన్నతమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి, చెడు సావాసాలకి దూరం ఉండేటువంటి అవకాశం ఉంటుంది। ప్రయత్నం చేద్దాం, ఇది నష్టం ఉంది ఏమన్నా, ఇదేమో మూఢనమ్మకమా, ఆలోచించండి। ఆ తెల్లవారుజామునటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకి ఆ రోజు మొత్తం కూడా మనకి అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తాయి। ఇటువంటివి విద్యార్థులకి, మన పిల్లల్లోకి ఇంకా ఎక్కువగా నేర్పించగలిగితే మంచిది। ఇక ముఖ్యమైనది ఇంకొకటి, రాత్రిపూట చూసేటువంటి మొబైల్స్, టీవీలు,
పిల్లల్లో తీవ్రమైనటువంటి జాడ్యాన్ని తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాన్ని కలిగిస్తుంది. ఇది అందరూ చెప్తున్నారు. సోషల్ మీడియా కొత్తగా మీరు చెప్పేది ఏమిటంటే జాతక ప్రకారంగా రాహు ప్రభావము, ఈ నీచ శని ప్రభావము, కేతుగ్రహం యొక్క ప్రభావము, సహజమైనటువంటి కంటికి కారకుడు శుక్రుడు. ఈ శుక్రుడు అనేవాడు ఒక చిత్రాన్ని, ఒక పర్యావరణాన్ని, ఒక దృష్టిని నిలుపుతాడు. అంటే ఒక దాని మీద దృష్టిని నిలుపుతాడు, అంటే దాని మీదకే మమేకమే దృష్టి కలిగిస్తాడు. చెడు ప్రభావం, మంచి ప్రభావం అన్నిటి మీదకి దృష్టి మళ్లించేవాడు శుక్రుడు. అందులోనూ కొద్ది కళాత్మక కారకుడుగా శుక్రుడు. అది చూస్తున్నప్పుడు చూస్తూనే ఉంటాం. ఒక యూట్యూబ్, ఇంకో యూట్యూబ్, ఫేస్బుక్లు, ఇంకా ఇన్స్టాగ్రామ్లు చూపిస్తూనే ఉంటాడు. ఒక్క క్షణం మీరు కనుక ఫోన్ని పిల్లల దగ్గర నుంచి దూరం చేయగలిగితే పిల్లల్లో మంచి అనుకూలత, నేత్ర సంబంధ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వాళ్ళు జాడ్యము కానీ పైకృతిక, అంటే పైకృతి అంటే పిశాచగ్రస్తమైనటువంటి భావనల నుంచి బయటపడతారు. ఇది మీరు తప్పకుండా పిల్లలు మీకై మీరు నేర్చుకోండి. యుక్త వయసులోకి వచ్చారు, మీరు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోగలిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఇటువంటి మీ అంటే ఇటువంటి దృశ్యాలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ప్రయోజనం ఉంటుంది. భవిష్యత్తులో మీరు 100 మందికి అన్నం పెట్టాలి నేను, 100 మందికి పని కల్పించాలి అనే భావనతో మీరు ముందుండండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే అనవసరమైనటువంటి రైడింగ్స్, అనవసరమైన రేజింగ్స్, అనవసరమైనటువంటి జలసాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఒక మాసంలో ఒకసారి వెళ్ళాం, ఫ్రెండ్స్తో వెళ్ళాం, సరదాగా ఉన్నాం, పర్వాలేదు, దానికి ఎటువంటి నష్టం కలగదు. కానీ ప్రతి వారము నేను వెళ్ళాలి, వీకెండ్స్ అనగానే నేను వెళ్ళిపోవాలి అన్నటువంటి భావన మీకు ఆర్థిక నష్టాన్ని, ప్రమాదాన్ని, మానసికమైన ఉద్వేగాన్ని కలిగిస్తుంది. కనుక అటువంటి వేగము ప్రతి వారంలో కూడా అందరినీ కలిసి సరదాగా ఎంజాయ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి వాటికి ఇప్పుడు చదువు సమయం కాబట్టి, ఈ శ్రావణ మాసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆషాఢ శ్రావణ మాసాలన్నీ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ చదువు మాసాలు. కాబట్టి ఈ మాసాల్లో ఈ విద్యార్థులకు ఇప్పుడిప్పుడే కాలేజ్ స్టార్ట్ అయినాయి కదా, ఈ కాలేజీల్లో పరీక్షలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి. కాబట్టి మీకు ఈ విషయం చెప్పాల్సింది, అనవసర పరిచయాలు, అనవసర హాస్యపు సంభాషణ మీకు నష్టం కలిగిస్తుందిగా, అటువంటి వాటికి దూరంగా ఉండండి. ప్రజా ప్రయోజనం కలిగించేటువంటి దిశగా మీరు ప్రయత్నం చేయండి. 10 మందిలో క్రమశిక్షణ తీసుకురండి, మీరు క్రమశిక్షణగా మెలగండి అన్న విషయాన్ని మీకు కేవలం నా అభిప్రాయపరంగా మీకు చెప్తున్నాను. సోది అనుకున్నటువంటి కొంతమంది అష్టమ శనిగాలు ఉంటారు మన దాంట్లో. సోది అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసి ముందుకెళ్ళిపోయే ప్రయత్నం చేయండి, డ్రాగ్ చేసుకొని ముందుకెళ్ళండి. తప్పకుండా ఇది నచ్చినట్టయితే, మన జాతక ఫలితం నచ్చినట్టయితే మీరు 10 మందికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఆగస్టు మాసంలోటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏమో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ 4 వారాలు, 30 రోజులు నేను దాదాపుగా డివైడ్ చేసుకున్నాను, 4 వారాలుగా డివైడ్ చేసుకున్నాను. కాబట్టి అప్రాక్సిమేట్గా 4 వారాలుగా మీరు వాటిని మార్చుకొని, మొదటి వారం ఈ మేషరాశి వారికి 4 వారాలు కూడా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. దాదాపు ఈ 12 రాశులలో ఈ రాశి వారికి 4 వారాలు అద్భుతంగా ఉంది. ఒక వారం ఏమో బహుమానం, 2వ వారంలో విద్యాభివృద్ధి, 3వ వారంలో ఉద్యోగ లాభం, 4వ వారంలో విదేశాలు, లేదా ఇంకేదైనా శుభకార్యం, ఇలాంటివన్నీ కూడా మీకు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మొదటి వారంలో తప్పకుండా మీరు ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ధనయోగాన్ని, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఊహించినటువంటి ఒక శుభకార్యం జరిగే అవకాశం కనబడుతుంది. పోగొట్టుకున్నటువంటి ధనము కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలన్నీ కూడా మొదటి వారంలోనే సమస్య పోయే అవకాశం కనబడుతోంది. 2వ వారంలో విద్యాభివృద్ధి బ్రహ్మాండం ఉంటుంది, మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం బాగా ఉంటుంది, కుటుంబ పరిరక్షణ బాగా ఉంటుంది, కుటుంబ సభ్యులతో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, ఉన్నతమైనటువంటి కార్యసిద్ధిని పొందుకుంటారు. అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు తప్పకుండా ఈ 2వ వారాన్ని ఉపయోగించుకుంటే అద్భుతంగా ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆత్మవిమర్శ చేసుకుంటారు, జరిగినటువంటి పొరపాట్లని, అపరాధాలని, అవరోధాలని అన్నిటినీ కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు. తప్పకుండా మీరు పశ్చాత్తాపం చెంది ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, విద్యలో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మమేకమయ్యేటువంటి శుభవారంగా 2వ వారం చెప్పవచ్చు. ఇక 3వ వారంలో ధనలాభము, వస్తులాభము, వాహనయోగము, రోగనాశనము, రుణ విమోచనము. అంటే ఇప్పుడు అనుకోవచ్చు మీరు, 1 వారం అధిక అన్నారు కదా, అంటే కొంతమందికి 1 వారంలో శుభం కలిగితే, 2వ వారంలో కొంతమంది కలిగితే, 3వ వారంలో కొంతమందికి. నష్టం ఉన్న వాళ్ళకి అందరికీ నష్టమే ఉండదు, చెడున్న వాళ్ళకి అందరికీ చెడే ఉండదు, మంచి అందరికీ కలిగే అవకాశం లేదు. ఆయా జన్మజాతక ఫలితంతో ముడిపడినటువంటి గోచార ఫలితాలను అనుభవించుకోండి. సరే, ఏదేమైనా 3వ వారంలో మీకు శుభకరమైనటువంటి సంఘటనలు, శుభకార్య సందర్భ యోగాలు, అలాగే సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, సోదరిమణులతో అనుకూలత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు,
పోటీ పరీక్షలు ముఖ్యంగా ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ లాంటి పరీక్షలకు కూడా విజయం సాధించే అవకాశం. బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకున్న వారు మూడో వారాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఉద్యోగ ట్రాన్స్ఫర్ల కోసం బదిలీల కోసం కనుక మీరు అప్లికేషన్ పెట్టాలనుకుంటే మూడో వారంలో పెట్టండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక సోషల్ మీడియా సాటిలైట్ దినచర్యల వారికి తప్పకుండా మూడో వారంలో కలిసి వచ్చే అవకాశం. పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, రత్న సువర్ణ వజ్రాభరణాల వ్యాపారం చేసే వారికి లాభం నాలుగు వారాలకు లాభంగా ఉంది. కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం నాలుగో వారంలో అనుకూలతగా ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నాలుగు వారాలకు అద్భుతంగా ఉంది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తువ్వ వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా ఒకటో వారం మూడో వారం అత్యద్భుతంగా ఉంది. రెండో వారం నాలుగో వారం పర్వాలేదు, వ్యాపారం నడుస్తుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకి ఈ మాసం మొత్తం కూడా మీకు శుభయోగము. క్రీడా పరిపూర్ణత, కళాకారులకి స్వదేశంలో విదేశాల్లో ఉత్తమ కళా యోగ్యత పొందుకునే అవకాశం కనబడుతుంది. మంచి బహుమానాలు కానీ, అంటే క్రీడాకారులు కళాకారులకి బహుమానాలు కానీ, అవార్డులు రివార్డులు కానీ అందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా నాలుగో వారంలో కూడా అద్భుతంగా ఉంది. తప్పకుండా అందరూ మీరు పెట్టుబడి పెట్టవచ్చును, లాభాన్ని పొందుకోవచ్చు, రావలసిన ధనము కూడా ప్రాప్తించుకునే అవకాశం, ఇవ్వాల్సిన ధనాన్ని తిరిగి ఇచ్చేయగలిగే అవకాశాలు కూడా తెలబలంగా కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏ వారమైనా ఉద్యోగ ప్రయత్నించవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు మూడో వారంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం కానీ, సంస్థ నుంచి సంస్థకు మార్పులు పొందుకునేటువంటి ప్రయత్నం కోసం మూడో వారం బాగా ఉపయోగించుకుంటే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, పూలు పళ్ళు కల్పించే వారికి లాభాలున్నాయి. రైతన్నకి ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగానే ఉంటుంది. ప్రకృతి అత్యంత మిత్రత్వంగా ఉన్నాడు, రైతన్నలకి సానుకూలంతోనే శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీ పంటల ఉధృతి బాగా, అంటే ఈ పంటల యొక్క దిగుబడి బ్రహ్మాండంగా ఉండబోతోంది. పంట ఏపుగా పెరిగే అవకాశం కనబడుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రకృతి మీకు సహకరిస్తుంది. తప్పకుండా మంచి పంట పండుతుంది, దానివల్ల మీకు లాభం ఉంటుంది. రైతులందరూ కూడా శుభయోగాలు పొందుకుంటారు, రైతులు ఆనందంగా ఉండగలిగే మాసంగా చెప్పబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన మహారాజయోగం. జ్యోతిష్య పండితులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు. ఇక సినిమా రంగంలో బ్రహ్మాండ శుభయోగం. ఒకటి, రెండు, మూడు, నాలుగు వారాల్లో కూడా చిత్ర నిర్మాణం ప్రారంభం కానీ, చిత్రం విడుదల చేయడం కానీ, లేదా డిస్ట్రిబ్యూటర్లతో, బయ్యర్లతో అనుకూలత కానీ, నటీనటి గొప్ప అవకాశాలు కానీ, నృత్య సంగీత దర్శకులకు గొప్ప అవకాశాలు కానీ, గొప్ప నిర్మాతతో, గొప్ప దర్శకుడితో మీ చిత్రం ప్రారంభమవడం కానీ, బుల్లితెర నటులకి వెండితెర మీ నటించగలిగే అవకాశాలు కానీ పుష్కలంగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి మొదటి వారంలో మంత్రి పదవి లభించవచ్చు, లేదా మూడో వారంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం వల్ల మంచి అవకాశాలు కూడా ఉండవచ్చును. కాబట్టి అనేక రకమైనటువంటి రాజకీయ ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. పోగొట్టుకున్న వస్తువులు కూడా దొరికే అవకాశాలు కనబడుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ప్రయాణ సాఫల్యత, తీర్థయాత్ర సేవన కావచ్చు, విదేశీ ప్రయాణం కావచ్చు, అనుకూలంగా ఉండబోతోంది. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అలాగే మాతాభిషోక్యం, ఇంట్లో సంతాన సంబంధమైనటువంటి శుభయోగాలు, వివాహాది చర్చల్లో సఫలత పొందుకోవడం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, అలాగే పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులు కానీ, సోషల్ మీడియా, శాటిలైట్ డెలిస్ట్ల వారికి కానీ లాభాలు, ఆనంద యోగాలు. అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి శుభయోగము. మహిళామణులకి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా చలబలంగా కనబడుతోంది. ఈ వారం మొత్తం కూడా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు కానీ, విద్యార్థులు కానీ శుభయోగాలు, ఉత్సవాన సౌలభ్యం, పరిపూర్ణమైనటువంటి ఆనంద యోగం. అలాగే విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేసినటువంటి వీసా స్లాట్స్ మీకు ఈ వారంలో, ఈ రెండో వారంలో మీకు లభించే అవకాశాలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి శుభవార్తలు పొందుకోవచ్చును. తప్పకుండా ఇంట్లో వివాహ సంబంధ శుభయోగాల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇలా ఈ మాసం, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనందాది యోగాలు పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.